అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి మనము ఈ సమయాన్ని సద్వినియోగం పరుచుకుందాం. ఈ సమయము చాలా విలువైనది, చాలా ఇలువతో కూడిన సమయం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయమున ప్రభు మన హృదయాలతో ఏమని మాట్లాడతాడో ఆ వాక్కు కోసము మనం వేచి ఉందాం. రండి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని నేను అందిస్తున్నాను. సిద్ధపడండి, సంసిద్ధులై ప్రభు సన్నిధికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరుతో మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నా. బాగున్నారండి? ఇక వాక్యములోనికి వెళ్దాం, వాక్య సత్యములోనికి కొంత మనం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే మనకు మెయిన్ కావాల్సినది ఏంటంటే వాక్యం. వాక్యమే మనకు కావాలి. ప్రభు ఎవరితో ఏం మాట్లాడాడు, ఎలాగ ప్రణాళికను సిద్ధం చేస్తాడు, ఎలాగ ఎవరి ద్వారా ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని పిలిచి ఆయన ఏమి చేయించుకుంటాడు, ఈ విషయాల మీద మనం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే ప్రభు ఆయన ఆలోచన సరళి వేరు, మన ఆలోచనలు వేరు. ప్రభు ఆలోచనలు చాలా గంభీరమైనవి. ఆయన ఆలోచన మన మీద ఉంటే మనం గొప్పవారిగా ఎలా
ఆయత్తపరచబడతామో మనల్ని ఎలాగా హెచ్చిస్తాడో ఎంత గొప్ప చేస్తాడో ఈ విషయాల మీద కొంత సమయం ప్రభుతో మనము కలిసి సహవాసం చేద్దాం రండి మరొకసారి రండి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను ఇక్కడ వాక్యం ఒకసారి చదువుకుందాం రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఈ 18వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను ఏమను చూద్దాం నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత ఎచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా కుటుంబమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవైన తండ్రి మహాగణుడా శక్తిమంతుడా పరాక్రమశాలి అయిన దేవ స్తోత్రములు చెల్లిస్తున్నాము మీ మహిమేశ్వర్యంతో నింపండి కూడిచేరి వచ్చిన బిడ్డల హృదయాలు తెరవండి వినగల సెవి గ్రహించగల హృదయము మా అందరికీ మీరు దయచేసి ఈ సమయాన్ని ఒక ప్రశస్తమైన సమయముగా సంసిద్ధపరచమని ఆయత్తపరచమని కూడిచేరి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పజెప్తూ ఈ వాక్య సత్యముల లోతునకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ మరొకసారి మీ అందరికీ వందనాలు ఈ సమయము చాలా ప్రశస్తమైన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే సమయం లోతునకు నడిపించే సమయం ఇక్కడ ఒక గొప్ప రాజు ఈ రాజు మాట్లాడుతున్న విషయాలు మనము చదువుకున్నాం ఏమని చదువుకున్నాము నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను నేను ఏ పాటి వాడను ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యము చాలా గొప్పది ఎందుకంటే నేను ఏ పాటి వాడను అనే మాట చాలా ఇలువతో కూడిన మాట ఎంత తగ్గింపు కలిగిన మాట ఎంత దీనుడై మాట్లాడుతున్న మాట దేవుని సన్నిధిలో ఎవరు దీనులై వణుకుతూ ఉంటారో దేవుడు వారిని కటాక్షిస్తాడు ఇది సత్యం ఈ విషయాలు ఈ యొక్క భక్తుడు ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క రాజు మరి ఈయనను ఏర్పాటు చేసుకున్న అభిషేకించబడినటువంటి గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిలో నేను ఏ పాటి వాడను ప్రైజ్ లార్డ్ నేను ఏ పాటి వాడను ఈ విషయం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే అంత మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఏ పాటిది అంటున్నాడు నేను ఏ పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది నా స్థితిగతులు ఏమిటి నా ఎనకట నేను ఆలోచించుకుంటే నా పరిస్థితులు నాకు నెమరు వేసుకుంటే వాటిని తలంచుకుంటే అసలు నేను ఏ పాటి వాడను అంటున్నాడు 40 సంవత్సరములు దేవుని బలియమైన రెక్కల నీళ్ళలో భద్రపరచబడి 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజు మాట్లాడుతున్న మాటలు ఇవి మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ స్థితిగతులు మనం మర్చిపోయి మన స్థితులను మన స్థితిగతులను మనం మర్చిపోయి మనం ఏమంటున్నామంటే నేను ఇదిగో ఇలాంటి వాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకుంటున్నాం నోనో అది ఇక్కడ అర్థం ఇంత గొప్ప వ్యక్తి అయ్యుండి దేవుడు ఇంతగా హెచ్చించి ఇంత గొప్ప రాజును చేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఏంటంటే ఇక్కడ పరిశీలిస్తే నేను ఏ పాటి వాడను వినయం కనపడుతుంది అందులో విధేయత కనపడుతుంది అందులో ఆయనకున్నటువంటి దేవుని యందు ఉన్నటువంటి సాగిలపడే అనుభవం కనిపిస్తుంది పిల్ల దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఇక మనం ముందుకెళ్తే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం ఇప్పుడు ఒక గొప్ప ప్రవక్తను ఆ దినములలో
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు సమూయేలు. ఆ గొప్ప ప్రవక్త కూడా ఆయన జనన విధానం కూడా ఒక మహిమైశ్వర్యమైనటువంటి విషయంలో నుంచి ఎలుబడిన ఆ జననం. తన తల్లి మరి ప్రార్థన పూర్వకంగా మరి సంపాదించుకున్నది ఆ కుమారుణ్ణి. ఆమె సంపాదించుకొని ఆయన మళ్ళా దేవుడు ఎలాగైతే ఆ కుమారుణ్ణి అనుకరించాడో అలాగనే ఆయన సేవ కోసము సమర్పణ చేసిన విషయాలు మనకు తెలుసు. ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి అయ్యాడు. ఆ దినములలో ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారందరికీ వెళ్ళి ఆ న్యాయము తీర్చువాడు. ఆయన వెళ్తుంటే ఆయన ఒక మహిమైశ్వర్యంతో వెళ్ళేవాడు, దేవుని ఆత్మతో వెళ్ళేవాడు. ఆయన మాట్లాడే మాటల్లో సర్వసత్యం ఉండేది. ఆ ప్రజలకు కూడా అవరు హృదయాలకు కావలసిన మాటలను ఆ యొక్క ప్రవక్త బోధించేవాడు. అయితే ఇలా జరుగుతున్న దినాలలో ఆ ప్రజలు మరి ఐగుప్తు దేశం నుంచి శరణించి విడుదలై వచ్చిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆ విస్తరించిన తర్వాత, మరి విధంగా ప్రవక్త ఏర్పడిన తర్వాత, ఈ ప్రజలు న్యాయాధిపతి పాలన నుంచి మరి పక్కకు వచ్చి మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. చూశారండి, న్యాయాధిపతి న్యాయ పరిపాలన జరుగుతుంది, అలాగనే ఏ ప్రాంతానికైనా వెళ్ళి న్యాయము అనేది మరి చేస్తున్నాడు. ఈ యొక్క దైవజనుడు మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ ఏది జరిగినా సరే అక్కడికి వెళ్ళి న్యాయము తీర్చువాడు. న్యాయాధిపతి సమూయేలు, ప్రవక్త, న్యాయాధిపతి, దైవజనుడు. ఈ ప్రవక్తతో మరి ఈ జనులు మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. ఈ ప్రజలు, ఈ నిబంధన జనులు కోరుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే, మరి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి మరి దేవుని ప్రార్థన చేశాడు ఈ ప్రవక్త సమూయేలు గారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, రేపు నేను ఒక వ్యక్తిని మీ దగ్గరికి పంపిస్తాను, ఆ వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించమన్నాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎవరంటే ఒక లాస్ట్ గోత్రానికి చెందిన వ్యక్తి, రాహేలుకి లాస్ట్ కాన్పులో ఆమె చనిపోతూ జన్మించిన ఆ వంశంలో నుంచి ఉద్భవించిన వ్యక్తి, బెంజమీను గోత్రములో నుంచి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. నేను తక్కువవాణ్ణి, నాకేమి ఇది ఉంది, లేకపోతే నేను దేవునికి పనికొస్తానా? చాలామంది దినాలలో అలాగ అనుకుంటున్నారు. నో, అలా అనుకోకూడదు. ఎవరు దీనులై దేవుని సన్నిధిలో ఉంటారో వారిని దేవుడు కటాక్షిస్తాడు. లాస్ట్ గోత్రమైనటువంటి ఈ బెంజమీన్ గోత్రం నుంచి మరి రాజుగా ఉండటానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి రేపు నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు దేవుడు. అయితే ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడంటే, అతను గర్భభూములు ఎతుకుతూ బయలుదేరాడు. ఇతని పేరే సౌలు. మరి ఈ విధంగా గర్భభూములు ఎత్తుకుంటూ వెళ్ళి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. దేవుడు చెప్పిన రీతిగా రేపు నీ దగ్గర నీకు చూపిస్తాను ఆ వ్యక్తిని చెప్పాడు. ఈ ప్రజల కోరికను తీర్చడానికి కోసమని ఆ వ్యక్తిని, ఆ సౌలుని రాజుగా ఏర్పాటు చేయడానికి దేవుడు సమూయేలుకి ఆ మాటలను తెలియపరిచాడు. మరి ఈ విధంగా గర్భములు ఎత్తుకుంటూ వెళ్ళి అవి కనబడనందున దైవజనుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళిన పరిస్థితులు తెలియబడతాయని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. దేవుడేమో సమూయేలుకి ఇలా చెప్పాడు, ఈ గర్భములు ఎత్తుకుంటే వెళ్ళి అవి దొరకనందున అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సౌలుని అతని యొక్క పనివాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఆ సమూయేలుకి రేపు దినమున ఆ రాజు ఎవరో నీకు అక్కడ బయలుపరుస్తానని చెప్పాడు. దేవుడు మాట ఇస్తే అది 100% నిర్వర్తించబడుతుంది. సత్యము అదే, మన మాట ఇస్తే అది మనము నెరవేర్చుకోలేము. మాట ఇస్తే అది నెరవేర్చుకోవాలి. అదే దేవుడు చెప్పు కోరుకుండేది. నువ్వు ఆడనేలా
తప్పనేల అంటాడు, ఏ ఒట్టు పెట్టుకోవద్దు అంటాడు. అయితే ఈ విషయాలకు వస్తే ఈ ఆ 8-9 ఆ అధ్యాయాలలో ఈ సమూయేలు గ్రంథంలో మరి రాజుగా ఏర్పాటు చేసుకోవటానికి మరి ఆ యొక్క సౌల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క లాస్ట్ గోత్రం, ఆ చిన్న లాస్ట్ ఫైనల్ వ్యక్తి, లాస్ట్ ఈ 12 గోత్రంలో లాస్ట్ గోత్రమైనటువంటి ఆ బెంజమీను గోత్రం నుంచి ఈ సౌలుని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. ఓ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు నేను దేవునికి పనికిరానని అనుకుంటున్నావా? నీవే దేవునికి పనికి వచ్చేది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఆఖరి గోత్రమైనటువంటి దాంట్లో నుంచి దేవుడు ఆ ప్రజలను వేలటానికి, పరిపాలించడానికి మరి రాజుగా నియమించుకుంటున్నాడు. ఈ విధంగా మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. అతను చూడటం జరిగింది సమూయేలు, అతను రాజుగా ఏర్పాటు చేసుకోవటము జరిగింది. మనం ఇక్కడ గమనించినట్లయితే వాక్యము 1 సమూయేలు గ్రంథము మరి 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తెలియబడుతుంది ఏ గోత్రం అన్నది. అపియాకు పుట్టిన బెకోరత్ కుమారుడైన నెరోరుకు జననమైన అబియేల్ కుమారుడగు కీసు అను బెన్యమీనీయుడు ఒకడుండెను. కీసు భాగ్యవంతుడు, ఒక బెంజమీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గలవాడును, యవనస్తుడును. ఇశ్రాయేలులో అతనికి సాటి సుందరుడు ఒక్కడు కూడా లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఈ విధమైన రూపురేఖలు ఇతనికి ఉన్నది. ఈ రూపురేఖల సంగతి మనకు అనవసరం, కానీ ఇతన్ని మాత్రము మరి సమూయేలు ప్రార్థన చేస్తుంటే మరి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తాడని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత మరి అతను రావడం జరిగింది. అదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యములో చూసినట్లయితే, వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలములకు పోగుచున్న సమూయేలు వారికి ఎదురు పడెను. వారు అనగా సౌలును, అతని సేవకుడు. సౌలు అచ్చడికి నేను, సౌలు అచ్చడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాను. రేపు నీ దగ్గరికి వస్తాడు, ఈ ప్రజలు మరి అడుగుతున్నటువంటి రాజుగా ఏర్పాటు చేయాలని అడుగుతున్న ఆ వ్యక్తిని నీ దగ్గరికి రేపు పంపిస్తున్నా అని చెప్పాడు. అయితే ఈ సౌలు మాత్రము గర్భములు ఎత్తుకుంటాయి వెళ్ళి మళ్ళీ అవి దొరకక పలాని దైవజనుడు అక్కడ ఉన్నాడని ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అంటే దేవుడు చెప్పిన సమయానికి, రేపు అనగా అదే సమయానికి ఈ సౌలు మరి సమూయేలును ఎదుర్కొన్నాడు. చూశారండి, దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా నిరర్థకం అవ్వదాం. అయితే ఇతన్ని అభిషేకించమన్నాడు దేవుడు రాజుగా సమూయేలుతో. ఇతన్ని అభిషేకించు అన్నాడు. అప్పుడు 10వ అధ్యాయంలోనికి వస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అతనితో చెప్తున్నాడు. అతనికేమి చెప్తున్నాడంటే, ఆయన స్వాస్థ్యమైనటువంటి నిబంధన జనుల మీద నిన్ను రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఇక్కడ గమనించినట్లయితే, వాక్యమును పరిశీలించినట్లయితే, దేవుడు ఏదైతే చెప్తాడో అది నిశ్చయముగా జరుగుతుంది. ఈ ప్రజలు ఏమైతే కోరుకున్నారో వారి కోరిక నెరవేర్చుతున్నాడు దేవుడు. మరి సమూయేలు అతన్ని, సౌల్ని అభిషేకించాడు. ప్రవక్త అయిన సమూయేలు, దైవజనుడైన సమూయేలు, మరి ఈ రాజుగా, మొట్టమొదటి రాజుగా మరి సౌలుని అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యం మీద అధిపతిగా నియమిస్తున్నాడు. మరి నిన్ను ఎక్కడ నియమించాడో, నీ స్థితిగతులు ఎలా మార్చాడో, ఇవన్నీ మనం గమనించాలి. మన స్థితిగతులు ఎలా మార్చాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో నుంచి ప్రభువు మనల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చాడు, ఆయన మహిమైశ్వర్యము ఏమిటి, మనం కూడా గుర్తించాలి. వీటిని బట్టి ఈ విషయాలను మనము తెలుసుకున్న మనము, ఈ గ్రంథములో ఉన్న సత్యములు తెలుసుకున్న మనము, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్న మనము, దాన్ని విశదీకరిస్తున్న మనము, ప్రకటిస్తున్న మనము, ఈ విషయాలను బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కనుక ఈ విధంగా జరిగినప్పుడు
ఏం జరిగిందంటే వాస్తవంగా ఈయనను అభిషేకించాడు. అభిషేకించి ఆయన క్రొత్త మనసు కలిగినట్టుగా దేవుడు ఆ చేశాడు. ఈ సౌలుకి క్రొత్త మనసు ప్రవక్తలలో ఉండే ఆ మనస్తత్వం కలగజేశాడు దేవుడు. ఈ విధంగా రాజుగా ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజల మీద సౌలు రాజుగా ఉన్నాడు. అయితే సౌలు దేవుణ్ణి తునికరించాడట. సౌలు దేవుణ్ణి దిక్కిరించాడంట. సౌలు చేయవలసిన పనులు చేయకుండా దేవునికి చేసే పనులను మానివేశాడు. అయితే దేవుడు ఏం చేసాడో తెలుసా? దేవుడు ప్రక్కన పెట్టడం నేర్చుకున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమా, నీవు దేవుని పని చేయకపోతే నీకు బదులుగా ఇంకొకళ్ళని పని చేయించుకుంటాడు దేవుడు నీకు బదులుగా. ఇప్పుడు ఈ రాజుకి అభిషేకించాడు. మొట్టమొదటి రాజు సౌలు అభిషేకించబడ్డాడు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత రాజ్య పరిపాలన చేసేటప్పుడు అతనికి గర్వం వచ్చి దురాత్మ వచ్చి అతను దేవుని దిక్కిరించి దేవుని మహిమైశ్వర్యాన్ని కోల్పోయాడు. దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయాడు. దేవుని పరిశుద్ధాత్మ కోల్పోయితే అతనికి గించుకున్న ఏమీ ప్రయోజనం లేదు. అతని పరిపాలన అంతా ఏమీ జరగదు, ఎక్కడెక్కడ ఆగిపోతాయి. మనం కూడా దేవుని మాట వినకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. మనం కూడా దేవుడు చెప్పిన పని నిశ్చయంగా చేయాలి. ఇప్పుడు దేవుని పని చేయలేదు సౌలు, దేవుని మర్చిపోయాడు. కనుక ఈ స్థితిలో వాస్తవంగా దేవుడు సౌల్ని పక్కన పెట్టాడు. పక్కన పెట్టి ఏం చేశాడు తెలుసా? మరలా దైవజనుడికి మరలా ఒక వర్తమానం ఇస్తున్నాడు. సమయాలు నువ్వు బయలుదేరి వెళ్ళు ఎప్రాయమ్మానికి. అక్కడ ఎస్ఐ ఉంటాడు, అతని కుమారులు ఉన్నాడు. ఆ కుమారుల్లో ఒక వ్యక్తిని రాజుగా నేను నియమించబోతున్నాను. అయా నేను వెళ్తే సౌలు నన్ను ఉంచుతాడా, బ్రతకనిస్తాడా, చంపి పడేస్తాడు కదా అని అడిగాడు. దైవజనుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడతాడు దేవునితో. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ముఖాముఖిగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కదలికలు, దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క ఆలోచన తెలుసుకున్న దైవజనుడు ఎప్పుడు కూడా చాలా ఆలోచనతో ప్రయాణం చేస్తాడు. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుంటాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసుకుంటాడు. దేవునిలో ఉన్నటువంటి ఆ ఆలోచన సరళిని స్వీకరిస్తాడు హృదయంలోనికి. ఆ విధంగా చెప్పినప్పుడు, ఈ విధంగా మరి దైవజనుడు అన్నప్పుడు, ఆ ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు నేను చెప్పానంటాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు 16 అధ్యాయంలోనికి వెళ్తే, ఇక్కడ 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి సమయాల గ్రంథం 16 అధ్యాయంలోనికి మనం వెళ్తే ఆ విషయాలు మనకు తేటగా కనపడతా ఉన్నాయి. అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఈయన అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? సమాధానముగా వస్తున్నారా దైవజనుడా అని అడుగుతున్నారు. ఎప్రాయమో మాన్యమో వాళ్ళు అడుగుతున్నారు సమాధానంగా వస్తున్నామని. ఆ ఊరి పెద్దలు అతని రాక భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండిని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడికి వచ్చాడు, సమాధానానికి వచ్చాడు, ఒక బలి ఏర్పాటు చేశాడు, ఒక ప్రార్థన కూటం పెట్టాడు, అక్కడ వారిని పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరిగా పరిశీలించాడు. ఈ కుమారులను తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకుపోయారు. అయితే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని పరిశీలించినప్పుడు ఇతను కాదని చెప్పాడు, ఇతను కాదని చెప్పాడు. అలాగా 7 కుమారులను కాదన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారని అడిగాడు. అడిగినప్పుడు లాస్ట్ కడగొట్టువాడు ఉన్నాడని చెప్పారు. ఆడేం చేస్తున్నాడు ఇప్పుడు? గొర్రెలు కాస్తున్నాడు. ఎవరు ఆయన? ఈయనే దావీదు, కడగొట్టువాడు. ఇతను కూడా గోత్రాలలో ఒక కడగొట్టు గోత్రము, మొట్టమొదటి రాజుగా వెన్నుకున్నది. ఇప్పుడు ఎస్ఐ కుమారులలో లాస్ట్ వాడిని ఎన్నుకుంటున్నాడు దేవుడు. తగ్గించబడిందే హెచ్చింపబడుతుంది, హెచ్చింపబడువాడు తగ్గించబడతాడు.
తగ్గించబడివాడు హెచ్చించబడతాడు. తక్కువనే నువ్వు చూస్తున్నావు ఆ వ్యక్తిని, అతను హెచ్చింపబడి గొప్పవాడైపోతున్నాడు. ఇది దేవుని యొక్క మహిమేశ్వరం, దేవుని ప్రణాళిక ఇది. అయితే ఇట్లా కోరుకొని ఉన్నప్పుడు అతన్ని పిలిపించమన్నాడు. 16:10 వెళ్తే యెషయ తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయను అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. అయితే వాణ్ణి పిలవనంపు. అప్పుడు పిలవనంపమన్నప్పుడు అప్పుడు దావీదు వచ్చాడు. అతని రూపురేఖలు ఇక్కడ వర్ణించబడినాయి. మంచి సక్కని వాడని, ఎర్రని వాడని, నేత్రములు గలవాడని, మంచి సుందరవంతుడని రాయబడింది. దేవుడు కోరుకునే వ్యక్తి, మహిమైశ్వరంతో నింపబడే వ్యక్తిని అన్ని విధాలుగా చూసి కోరుకుంటాడు దేవుడు. అతని గుణ లక్షణాలను, అతని గుణాతిశయమును, అతని మనస్సును అన్ని నేర్చుకుంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ప్రవక్త మరి ఇద్దరు రాజులను ఇస్రాయేల్ ప్రజల మేల్తానికి ఎన్నుకున్నాడు. అయితే మొదటి రాజు ఏమైందంటే దేవుని యొక్క ధిక్కరించాడు, అతని దురాత్మ పట్టుకుంది. అంటే దేవుని ఆత్మ పడలిపోతే మనల్ని ఉండేది ఏమిటై అన్నది ఇక్కడ అర్థమైంది. అయితే అదే ఆత్మ అభిషేకము పొందటానికి మరి లాస్ట్ వాడైనటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. కోరుకొని దావీదును సమూయేలుతో అభిషేకించటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అభిషేకం పొంది దావీదు మరి గొర్రెలు కాచుకుంటూ అనల దగ్గరికి వెళ్ళి యుద్ధరంగంలో ఉండి ఆ గొలియాతును హతమార్చి 40 రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి. అప్పుడు ఆ కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వాక్యాన్ని మనం చదువుకుంటే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిచాను, పాడి గొర్రెలను ఎంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేలును మేపుటకై ఆయనను అతనిని రప్పించెనో. నేను రప్పించాడంటే దేవుని పని ఏదో ఆ పని చేసుకోవడానికి రప్పిస్తాడని మనం గమనించాలి. మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నది సౌలు. సౌలు ఆ పోగొట్టుకున్న మహిమేశ్వరిని తీసి దావీదుకి ఇచ్చాడు. దావీదు రాజుగా ఉండి ఇదేడు. అప్పుడు అంటున్నాడు అనమాట దావీదు, ఇప్పుడు మూలవాక్యంలోకి వస్తే, ఇంత ఎచ్చులోనికి తీసుకురావడానికి నేను ఏ పార్టీ వాడను ప్రభువా, నేను ఏ పార్టీ వాడను ప్రభువా అని కృతజ్ఞతగా దేవుని ప్రజలను పాలించాడు. మహిమేశ్వరిని చూశాడు. అనేక గొప్ప కార్యములను చూడటానికి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దావీదు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు గడగడ వణికిపోయేవాళ్ళు. అలాంటి ఆత్మస్పిరిట్తో దావీదు బతికిన దినాలు బతికాడు. అట్టి జీవితము, అట్టి కృప మనందరికీ దయచేయబడునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వించునుగాక. ఆ కుటుంబాలని, దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించినట్టుగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబడునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమాన్వితుడా, నీ మహిమేశ్వరంతో నింపి కొన్ని మాటలను బయటికి తీసుకొచ్చారు. ఆ మాటలను మా హృదయాల్లో పలింపొచ్చాయండి, విస్తరింపొచ్చాయండి. నీ కృపాబాహుల్యత మాపై నిత్యము ఉంచమని, దిన ఆశీర్వాదములు మాపై కుమ్మరింపొచ్చాయమని, నాయన విడుచున్న నీ బిడ్డల హృదయాలలో ఫలించబడటానికి, విస్తరించబడటానికి మీ మహిమేశ్వరంత నింపమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని, నాయనా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యము కానీ, నాయన ఇతరత్ర రోగపీడిత కానీ, ఏ వ్యాధి కానీ ఉన్నట్లయితే మీరు ముట్టి స్వస్థపరచమని, మీ మాటను పంపించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి.